वेलकम टू एसबीएस किचन रोज नेनु ओक स्पेशल लेसन चेप्पबोतुन्नानंडी अदि किचडीलोकी चाला अंटे चाला टेस्टीगा उंटुंदी इंदुलोकी ओक टमाटो ओक स्पून पप्पुलु रेंडु लवंगालु ओक चिन्न इंच दाल्चिन चेक्क अलागे ओक स्पून कोब्बरी ఎండు కొబ్బరి అయినా పర్లేదు ఎండు కొబ్బరి లేకపోతే పచ్చ కొబ్బరి అయినా పర్లేదు ఒక స్పూన్ అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని బాగా నానబెట్టేసుకొని పులుసు తీసుకొని ఉంచుకున్నాను ఇందాక చూపించిన పప్పులు లవంగాలు చెక్క కొబ్బరిని మిక్సీకి వేసి పొడి చేసుకొని పెట్టుకున్నాను ఒక టమాటోని బాగా ఉడికించేసుకొని దానిని కూడా చక్కగా మెదిపేసుకోవాలి ఈ మెదిపేసుకున్న టమాటోని చింతపండు పులుసులోకి యాడ్ చేసుకోవాలి అదే అలాగే చింతపండు పులుసులోకి ఇందాక చేసి పెట్టుకున్న పౌడర్ ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని ఉంచుకోవాలి ఈ రసానికి మామూలు రసానికి రెగ్యులర్ గా మనం చేసుకునే రసానికి ఏ పోపును అయితే యూస్ చేస్తామో అదే తాలింపుని దీనికి కూడా వేసుకుంటాము స్టవ్ పైన పాన్ నుంచి ఆయిల్ వేసేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకున్నాను ఇందులోకి ఆవాలు యాడ్ చేసుకోవాలి అవి చిటపటమన్న తర్వాత మనం రెగ్యులర్ గా రసానికి పెట్టుకునే పోపు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా పసుపు వేసేసుకొని పోపునంతటిని కూడా బాగా వేపేసుకోవాలి ఈ రసం చాలా టేస్టీగా ఉంటుందండి మొత్తం కిచిడి అంతటిని కూడా ఈ రసం తోటే తినేసేయొచ్చు పోపు వేగిపోయిన తర్వాత ఇందాక మనం పులుసు చేసి పెట్టుకున్న పులుసుని ఇందులోకి యాడ్ చేసుకొని రసాన్ని మరిగించేసుకోవాలి రసం మరిగిపోయిన తర్వాత దింపేసుకోవాలి దీనికి టేస్ట్కి సరిపడా salt ని కూడా యాడ్ చేసుకొని అంత ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్ లో రసాన్ని మరిగించేసుకోవాలి చూడండి రసం చక్కగా మరిగిపోతుంది ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని దించేసుకోవడమే ఒకసారి కిచిడిని రసంతో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఈ రసం మీకు ఎలా వచ్చిందో నాకు కూడా తెలియజేయండి ఇందులోకి కొత్తిమీర ఉంటే దాన్ని కూడా మీరు వేసుకోవచ్చు ప్రస్తుతం నా దగ్గర లేదు అందుకని వేయలేదు మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి